ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల వెన్నంటే ఉన్న తనకు త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తనను గెలిపించాలని తీర్మాన్ మల్లన్న టీం తరఫున పోటీ చేస్తున్న స్వాతంత్ర అభ్యర్థి ప్రజలను గురువారం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో రవి పటేల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తీన్మార్ మల్లన్న టీం తరపున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ తనకు ఏసీ గుర్తును కేటాయించారని భూపాలపల్లి ప్రజలు తన గుర్తుకు భూపాలపల్లి ప్రజలు తన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ముఖ్యంగా మీరు పార్టీలను చూసి కానీ గుర్తులను చూసి కానీ ఓటేసే విధానాన్ని దయచేసి మర్చిపోవాలని తీన్మార్ మల్లన్న టీం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది కనుక మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి భూపాలపల్లి ఏసీ గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తు మనకు తీన్మార్ మల్లన్న టీంకు కేటాయించడం జరిగింది నంబర్ పదిహేడు ఎయిర్ కండిషన్ గుర్తు కేటాయించడం జరిగింది ఒక బహుజన బిడ్డగా మేము ముందుకు వస్తున్నాను ఈ జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ మూడు పార్టీలు కూడా రెడ్డి వెలమలకు పెద్దపీట వేయడం జరిగింది ఒక బహుజన బిడ్డగా నేను ఎన్నో పోరాటాలతోటి తెలంగాణ ఉద్యమం కాను మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రజా సమస్యల ఏజెండాగా ఉచిత విద్య వైద్యం సత్వర న్యాయం రైట్ టు రికాల్ అనే అంశాల మీద మనం ప్రజల ముందుకు రావడం జరిగింది కనుక ప్రతి గడప గడప కూడా తీర్మార్మల్లని టీం ఉంది ఏ ఒక్కరు కూడా గుర్తు కోసం మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పడద్దు అన్న ఈ గుర్తు నుండి ఆ గుర్తు నుండి అన్నాము కానీ మనం స్వతంత్రంగా కూడా ఈ యొక్క జాతీయ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాము